హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్వీట్ తయారు చేశానండి. నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. 100 గ్రామ్స్ మైదా, 50 గ్రామ్స్ బొంబాయి రవ్వ, 75 గ్రామ్స్ షుగర్, 2 ఇలాచి, 3 ముగ్గిన అరటిపళ్ళు తీసుకున్నానండి. షుగర్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత బనానాస్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్, మైదా పిండి, బొంబాయి రవ్వ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను దీనికి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ యూజ్ చేస్తున్నాను. ఇది కావాలంటే యూజ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం బేకింగ్ సోడా కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమం కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను పచ్చిపాలు యూజ్ చేస్తున్నానండి, మిశ్రమం కొంచెం లూజ్ అవ్వడానికి. ఇది మనం కలుపుకునేటప్పుడు మనకు ఎంత అవసరమో అన్ని పచ్చిపాలు కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్నగా గరిటతో చిన్న చిన్న బాల్స్గా కానీ, లేదంటే చిన్న అప్పాల్లో కూడా వేసుకోవచ్చు. మా అబ్బాయికి ఇలా బాల్స్గా ఇష్టం కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. బాగా ముగ్గిపోయిన అరటి పళ్ళను వేస్ట్ చేయక్కర్లేకుండా మనం ఇలా స్వీట్గా కూడా తయారు చేసుకుని తినచ్చండి. ఇది ఫ్రెండ్స్ నేను తయారు చేసిన బనానా స్వీట్. ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.